గుడ్ ఈవినింగ్ అందరికి. హలో వైజాగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్ అంటేనే నాకు పెద్ద కనెక్ట్ ఉంటుంది, ఎందుకంటే నేను రాసే ప్రతి స్క్రిప్ట్ ఇక్కడి నుంచో మొదలెడతాను. సో నా సక్సెస్లో మీరు కూడా ఒక పార్టే. సో అంత కనెక్ట్ ఉంటుంది వైజాగ్తో నాకు. సో అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ, అలాగే జీవీఎంసీ కమిషనర్ గారు ఇక్కడే ఉన్నారు. సో అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు. సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సార్, ఆల్ ద బెస్ట్. ఆయన కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలని వైజాగ్ వాసులందరికీ నేను కోరుకుంటూ, అలాగే ఈరోజు F3 ఇంత పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ పెద్ద థ్యాంక్స్. అలాగే మా రాజుగారు చెప్పినట్టు ఈరోజు 9th day, సో 100 crores గ్రాస్ రీచ్ అయ్యాం ఈరోజు. సో ఆ క్రెడిట్ మాది కాదు, మీది. ఆ క్రెడిట్ మీకే ఇస్తాను నేను, ఎందుకంటే ఈ సినిమాని తీసుకెళ్ళింది మీరు, ముందుకు తీసుకెళ్ళింది మీరు. ఒక ఎమోషనల్ జర్నీ నాకు F3, ఎందుకంటే F2 అనేది మీరు తీసుకెళ్ళి మీ గుండెల్లో పెట్టుకున్నారు, అందరం ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం. సో మళ్ళీ దాని సీక్వెల్ లాగా, ఒక ఫన్ ఫ్రాంచైజీ లాగా మీ ముందుకు తీసుకొచ్చి ఈ F3ని ఈరోజు మీరు సక్సెస్ చేసి ఆ ఫ్రాంచైజీని నిలబెట్టారు. మళ్ళీ దీన్ని ఇంకొకసారి అటెంప్ట్ చేయొచ్చు అని ఒక ధైర్యాన్ని ఇచ్చారు, దానికి పెద్ద థ్యాంక్స్. ముందు నుంచి చెప్తూ వచ్చాం మేము ఈ సినిమాతో మిమ్మల్ని జస్ట్ నవ్వించడానికే తీసామని. మీరు జస్ట్ హ్యాపీగా నవ్వుకున్నారు. ఆ నవ్వుల విలువ ఈరోజు 9th day కి 100 crores రూపంలో మాకు తిరిగి ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమా మొదలెట్టిన దగ్గర నుంచి, సో నా వెనకుండి ఎప్పుడు నాకు సపోర్ట్ చేసే మా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి, అలాగే శిరీష్ గారికి, ఆయన రాలేదు ఈరోజు, సో వాళ్ళకి నా థ్యాంక్స్. ఇట్స్ ఫార్మల్గా కాదు, సో ప్రతి సినిమాకి చెప్తూనే వస్తున్నాను. సో ఎంతో సపోర్ట్ చేశారు ఆయన, వాళ్ళకి నా పెద్ద థ్యాంక్స్. అలాగే నా హీరోస్ వెంకటేష్ గారు, వరుణ్ తేజ్ గారు, వాళ్ళ గురించి చెప్పే ముందు ఆర్టిస్టుల గురించి చెప్పాలి. సో ఆలీ గారు థ్యాంక్ యూ, ప్రతి ఈవెంట్కి, ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ప్రమోషనల్ ఈవెంట్కి మా వెంట ఉండి మమ్మల్ని సపోర్ట్ చేశారు. అండ్ ఆలీ గారి క్యారెక్టర్ మీకు నచ్చిందా సినిమాలో? తత్తయ్య బాగా చేశారా డ్యాన్సు? అలాగే మై డాడీ రాజేంద్ర ప్రసాద్ గారు, సో సుప్రీం నుంచి జర్నీ, సో ఆల్మోస్ట్ ఇది 5th film, ప్రతి సినిమాలో ఒక మంచి పాత్ర చేస్తూ నాకు వెనకే ఉండి ఒక మోరల్ సపోర్ట్ లాగా ఉంటారు. థ్యాంక్ యూ డాడీ ఫర్ బీయింగ్ విత్ మీ. సో అలాగే మిగతా టీం అందరికీ ఇక్కడ రాలేకపోయారు, ప్రతి ఆర్టిస్ట్కి నా థ్యాంక్స్ చెప్తూ. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి ప్రమోషన్స్కి కూడా పాపం ఇప్పటికీ మనకు కావాల్సిన స్టఫ్ అంతా చేస్తూ మమ్మల్ని సపోర్్ట్ చేస్తూ వచ్చిన పేరున మురళి, సూర్య, సత్యంబాబు గారు అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా రైటింగ్ టీం సాయి, నారాయణ గారు, సో వీళ్ళందరికీ ఆల్రెడీ చెప్పాను వీళ్ళ గురించి, సో స్టిల్ సో మెన్షనింగ్ దేర్ నేమ్స్. అలాగే వెంకటేష్ గారు, వరుణ్ తేజ్ గారు, ఒకటే మాట, ఒక ఇందాక డాడీ నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు కదా, నేను మా ఇద్దరు హీరోస్కి ఒక గిఫ్ట్ ఇస్తాను. అలాగే మా రాజుగారికి కూడా. ఎందుకంటే ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి ఈరోజు రిలీజ్ అయ్యి 10th day వరకు ప్రతిసారి, ప్రతి ఎప్పుడు ఏమడిగినా ప్రమోషన్స్లో ఏదైనా, అసలు అన్నీ మర్చిపోయి సినిమా కోసం అంత నిలబడ్డారు నా పక్కన. సో ఈవెన్ ప్రమోషన్స్ కూడా మొన్న చేసిన ఇంటర్వ్యూస్ వరకు కూడా, సో ప్రతిదీ కాదనకుండా ముందుండి నడిపించారు. సో ఇద్దరికి సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. మీరు లేకపోతే, మీ సపోర్ట్ లేకపోతే ఇంత దూరం మేము వచ్చేవాళ్ళం కాదు. అలాగే ఇక ముందు కూడా F4, ఇందాక రాజుగారు చెప్పినట్టు డెఫినెట్గా మీరు ఈ సినిమాని తీసుకెళ్ళి మళ్ళీ ఆ స్థాయిలో పెట్టారు కాబట్టి ఖచ్చితంగా F4 కూడా త్వరలో సూన్, అది ఎప్పుడనేది చెప్తాం. సో అది కూడా మీ అందరి ముందుకు తీసుకొచ్చి ఈ ఫ్రాంచైజీ మీరు నవ్వుకోవడానికి, కేవలం నవ్వుకోవడానికి మాత్రమే, మీ కుటుంబం ప్రేక్షకులందరూ వచ్చి సరదాగా నవ్వుకోవడానికి సినిమా తీసాం. అలాగే ఇందాక ఎవరో కొంతమంది అన్నారు F2 రిలీజ్ అయినప్పుడు వాతావరణం వేరు, F2 రిలీజ్ అయినప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ వేరు, అప్పుడున్న ఆడియన్స్ మైండ్ సెట్ వేరు. ఆ రోజు ఆ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ అది ఆ రోజులో చాలా పెద్ద షేర్ చేసింది, చాలా పెద్ద కలెక్షన్ చేసింది. నాకు అప్పుడు హ్యాపీ అనిపించలా, హ్యాపీ అనిపించింది కానీ ఇప్పుడు కంపారిటివ్లీ చెప్తే నాకు ఇది ఎక్కువ హ్యాపీ అనిపిస్తుంది F2 కంటే. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు,
ఇప్పుడున్న ఆడియన్స్ మైండ్ సెట్స్ వేరు. ఈ రెండేళ్లలో చాలా మారిపోయింది సినిమా. అయినా కూడా ఈరోజు థియేటర్స్కు వచ్చి F3 సినిమాని ఈరోజు 100 crores గ్రాస్ ఈ 10 డేస్లో మీరు ఇచ్చారంటే ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. నాకు F2 కంటే ఇదే పెద్ద బిగ్ సక్సెస్ లాగా ఫీల్ అవుతున్నాను. అండ్ థియేటర్స్లో కూడా నేను చూశాను F2కి ఎంత ఎంజాయ్ చేశారు, అంతకు మించి ఎంజాయ్ చేశారు. సో యాజ్ వీ సెడ్, F2 కంటే మిమ్మల్ని బాగా నవ్వించేలా చేసామన్నాం, మా మాట మేము నిలబెట్టుకున్నాం, మీరు మమ్మల్ని ఆ మాట నిలబెట్టుకునేలా చేశారు, థ్యాంక్ యూ. త్వరలో మళ్ళీ ఈ ఫ్రాంచైజీతో సూన్, లేట్ చేయకుండా మీ ముందుకు వస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ.